గుడ్ ఈవినింగ్ అండి. చాలా వైబ్రెంట్గా ఉంది స్టేజ్ అండ్ స్టేజ్ పైన స్టేజ్ ముందు అంతా. సో మీ నేను మీలాగా మెగా మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ. అఫ్కోర్స్ అందరికీ ఒకసారి నమస్కారం చెప్తున్నాను. అంటే సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వస్తారంటే ఇందుకే కదా వచ్చేది. ఆ టచ్, ఆ వైబ్రేషన్ ఎప్పుడు కలుగుతుందో నాకు అని వెయిట్ చేస్తున్నాను. సో కమింగ్ టు జీబ్రా, సో జీబ్రాలో నేను 6 పాటలు రాశానండి. 6 సాంగ్స్ ఇందాక విన్న ఈ తేరీ మేరీతో పాటు ఇంకొక 5 సాంగ్స్ ఉన్నాయి. సత్య సార్, హాయ్ సార్. మీకు బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు రాసే అవకాశం వచ్చింది, దీంతోపాటు ఫుల్ బాటిల్ కూడా. సో నేను గ్రాటిట్యూడ్ చెప్పుకోవాల్సిన లిస్ట్ చాలా పెద్దగా ఉంది. ఇంత పెద్ద క్యాన్వాస్లో నేను ఒక పార్ట్ అయినందుకు ముందుగా సుమన్, మై ఫ్రెండ్ సుమన్ గారు నన్ను ఎస్ఎన్ రెడ్డి గారికి పరిచయం చేయడం. ఎస్ఎన్ రెడ్డి గారు లాట్ ఆఫ్ లవ్ అండ్ నా పైన నమ్మకంతో ఆయన 6 సాంగ్స్ నాకు ఇవ్వటం. అట్ ద సేమ్ టైమ్ మై డైరెక్టర్ సర్జీ, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ నాట్ ఎ జోక్. అంటే ఒక లిరిసిస్ట్కి 6 పాటలు ఇవ్వడం అనేది ఇట్స్ ఎ బిగ్ డీల్, బట్ యూ డ్రివెన్ మీ ఎవ్రీవేర్. ప్రతి ఇన్పుట్ కానీ ప్రతి సన్నివేశానికి కానీ ఆయన ఇచ్చిన నాకు ఇన్పుట్స్ చాలా యూజ్ అయ్యాయి. సో అందుకే ఇంత మంచి పాటలు వచ్చాయి. అండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు రవి బస్రూ సార్, ద పాన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్. సో ఆయనతో పనిచేయడం ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకైతే. 6 పాటలకి, 6 అద్భుతమైన సన్నివేశాలకి మంచి ఎమోషన్స్తో కంటెంట్ చెప్తూ అన్ని అద్భుతమైన పాటలు రాసే ప్రయత్నం చేశాను. డాలీ సార్, మీకు కూడా వామ్ వెల్కమ్. అండ్ చాలా మాట్లాడదాం అనుకుని వచ్చాను, బాసస్తో ఒకసారి చూసి ఆ వైబ్ తీసుకుందామని. సో లుకింగ్ ఫార్వర్డ్ అండి. ఈ పాటలన్నీ టీసీసీస్ ద్వారా మార్కెట్లో ఉన్నాయి. మీ అందరూ ఈ సినిమాని 22nd చూసి పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమ గారు, ఆల్వేస్ గ్రేట్ టు సీ. థ్యాంక్ యూ అండి. మీరు లిరిక్ రైటర్గా ఇన్ని పాటల్ని ఇంత బాగా రాస్తూ ఉంటారు అంటే, చిన్నప్పుడు స్కూల్లో కూడా హోంవర్క్స్ అవి బాగా చేసేవాళ్ళ అండి? చేశాను. అవునా? అంటే వెరీ స్టూడియో స్టూడెంట్ అనమాట. అందుకనే అలా స్టూడియో స్టూడెంట్స్ ఏమో లిరిక్ రైటర్స్ అవుతారు, బ్యాక్ బెంచెస్ ఏమో యాంకర్స్ అవుతారు. ఓకే, ఓ వాళ్ళంతా బ్యాక్ బెంచెస్, వాళ్ళందరూ నా క్లాస్మేట్స్, వెనకాల కూర్చున్న వాళ్ళందరూ. సో జీబ్రాలోని 2 కలర్స్ ఉన్నాయి, మీకు బ్లాక్ ఆర్ వైట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీలో ఉండే ఆ ఇమోషన్, ఎక్కువగా మీరు పండించే ఇమోషన్ ఏంటి మీ ఇంట్లో బ్లాక్లో? ఒకవేళ మీరు ఇప్పుడు సిట్యువేషన్ ఏంటంటే, మీరు 10 లిరిక్లు పంపించారు ఈశ్వర్ గారికి, ఆయనకి 10 నచ్చలేదు, అప్పుడు మీలో ఈ బ్లాక్ ఇమోషన్ ఎలా బయటకు వస్తుంది? యాక్చువల్గా ఈశ్వర్ సార్ ఎప్పుడు బ్లాక్ ఎమోషన్ చూపించలేదు నాకు. అంటే మీరు చూపించాలి. మా అంటే స్మూత్గా వెళ్ళిపోయింది జర్నీ అంతా, ఎక్కడ బ్లాక్ రాలేదు. ఓకే, ఇందులో రైట్ సార్? ఇస్ ఇట్ రైట్? ఎగ్జాక్ట్లీ. సరే సార్, ఇందులోని పాత్రలు కేవలం కల్పితాలు మాత్రమే. ఓకేనా? వెంకటేష్ మహాగారు 10 లిరిక్లు మీరు పంపించారు, 11వది కూడా అడిగారు ఆయన. ఇప్పుడు చెప్పండి, మీలో ఏ ఎమోషన్ వస్తుంది? బ్లాక్ బ్లాక్ కోపం. అది అది ఎలా వస్తుంది సార్ కోపం మీకు? సైలెంట్ గా వస్తుందా లేకపోతే వైలెంట్ గా వస్తుందా? వైలెంట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ అందరిలోనూ అన్ని ఎమోషన్స్ ఉంటాయి. సమ్టైమ్స్ వీఆర్ ఇన్ ద పీస్ఫుల్ మోడ్, సమ్టైమ్స్ వీఆర్ ఇన్ ద యాంగ్రీ మోడ్, అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి, విషింగ్ యూ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ. ఒరే, నేనంటే అన్న